హలో వ్యూవర్స్ మనం ఈ వీడియోలో హనుమాన్ సీక్వెల్ గురించి ఓ క్రేజీ అప్డేట్ తెలుసుకోబోతున్నాం మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చిన్న సినిమాగా మొదలైన హనుమాన్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో పెద్ద సక్సెస్ను అందుకుంది టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజస్ సజ్జా హీరోగా నటించిన ఈ సూపర్ హిట్ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది ఏకంగా హిందీలో పంతొమ్మిది కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది ఓవర్సీస్లో హనుమాన్ మూవీపై వసూళ్ల వర్షం కురిపిస్తోంది మూడు మిలియన్ల మార్కును దాటి విజయాన్ని సొంతం చేసుకుంది తెలుగులో దుమ్ములేపుతోంది మొత్తంగా వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది సంక్రాంతి కానుకగా వచ్చిన సినిమాల్లో గుంటూరు కారం సినిమా తర్వాత వంద కోట్ల మైలురాయి అందుకున్న సెకండ్ సినిమాగా హనుమాన్ చిత్రం నిలిచింది ముప్పై కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్తో బరిలోకి దిగిన హనుమాన్ సినిమాకు ప్రీమియర్స్ నుంచి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో మూడు రోజుల్లోనే లాభాల్లోకి అడుగుపెట్టింది ఇప్పటి వరకు ముప్పై కోట్ల వరకు లాభాలు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు ఇదిలా ఉంటే ఇప్పుడు ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ అంటూ క్లైమాక్స్లో రివీల్ చేశాడు ప్రశాంత్ వర్మ అలాగే హనుమంతుడు శ్రీరాముడికి ఒక మాట ఇచ్చాడు ఆ మాట ఏంటి అంటూ అంచనాలను పెంచేసాడు అప్పటి నుంచి జై హనుమాన్ సినిమాలో ఓ స్టార్ హీరో నటించే ఛాన్స్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం జై హనుమాన్లో రామ్ చరణ్ శ్రీరాముని పాత్రలో కనిపిస్తాడు అంటూ రూమర్ వస్తుంది వినడానికి ఇది ఎంతో సంతోషం ఉన్నప్పటికీ ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది ఏది ఏమైనా చరణ్ కానీ ఈ రోల్ చేస్తే జై హనుమాన్ సినిమా మామూలుగా ఉండదని చెప్పాలి ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సినిమాల్ని గట్టిగా టంగ్ అని కొట్టేసేయండి